ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు పని చేస్తున్నప్పటి నుంచి ఒక్క రూపాయి కూడా అందలేదని వాపోతున్నారు. కడప జిల్లా ఎర్రగుండ్ల మండలంలోని పొట్లదుత్తి గ్రామ సమీపంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు తమ బాధను వ్యక్తం చేశారు. లాక్డౌన్ వలన తీవ్ర ఇబ్బందులు పడుతూ ఏదో ఒక ఉపాధి దొరికింది కదా అని ఉపాధి హామీ పనికి వస్తే దాదాపు 3 వారాలు అవుతున్నా ఇంతవరకు మాకు 1 రూపాయి కూడా అందలేదని, పూట గడవడం కూడా చాలా కష్టంగా ఉందని వారు తమ గోడును విన్నవించుకున్నారు. ఉపాధి హామీ పనులపై ఆసక్తి చూపలేదని వాపోయారు. వారికి రోజుకు ఎంత వేతనం వస్తుంది అనే విషయం కూడా తెలియని పరిస్థితుల్లో ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ వేతనాలను తమకి జమ చేయాలని ఉపాధి హామీ కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. इधर कोलकाता में थोड़ा हमारा पेमेंट भी कम है, एक दिन काम किया तो 2-4 दिन भी छुट्टी भी होता है, और इतना दूर से आया हम लोग आंध्र प्रदेश में 2-4 रुपया मतलब पैसा कमाने के लिए आया इधर, थोड़ा पेमेंट भी ज़्यादा है इसलिए हम लोग आया इधर. लॉकडाउन के बजाय हम लोग को इधर थोड़ा तकलीफ हो रहा है, थोड़ा काम भी हमारा कम मिल रहा है. सिर्फ अभी लॉकडाउन के बजाय हम लोग को सिर्फ खाने के लिए कुछ काम दे रहा है, 1 हफ्ता में 2-7 दिन काम करके हम लोग कैसे भी पेट चला रहे हैं. अभी घर में भी पैसा देने के लिए मुश्किल हो रहा है. मादी अंगटापुरम एरगुंड मंडलम टी अंगटापुरम सार मादी मैं 3 वारा मुझे पन चेस्ता कूली गीली एम रेद इंतवरकू का लाकडौन वाल इंटो काल बैठ पेटा मगोल आड़ोल अंदर कल इला उठा संसार जरगा चाल इबंधी सार ఈ కరెంట్ బిల్లులు డాకరా కంతులు ఎన్ని కట్టాలంటే చాలా తీవ్రంగా మాకు ఇబ్బందులుగా ఉన్నాయి. కానీ మాకు ప్రభుత్వం ఏదో ఒక రకంగా సహాయం చేయాలా, ఈ కూలీలు మాకు అందాలా, రోజు కూలి ఎంత అయింది మాకు చెప్పలేదు. మొన్న వచ్చి ఏమి చెప్పినారు 170 రూపాయలు పడుతుందని, కానీ ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు చెప్పలేదు, ఎవరు వచ్చి కూడా మాకు ఏ సహాయం చేయలేదు. మీ ఇంట్లో అంతా ఉపాధి కూలీలకు వస్తారమ్మా లేకుంటే వలస కూలీలు ఎవరైనా ఉన్నారా బయట పోయి పనిచేసే వాళ్ళు? ఎవరు లేరు సార్, మా అయ్యప్ప బాగలేని మనిషి, ఇంకా నేనే వచ్చేది. ఇక్కడ మీకు ఏదైనా సౌకర్యాలు నీళ్లు తాగడానికి నీళ్లు ఇటువంటి అరేంజ్ చేస్తున్నారమ్మా? లేదు సార్, మేమే తెచ్చుకుంటా ఉన్నాం. ఎండలో ఏదైనా కొద్దిగా ఏదైనా మీ గ్రూప్లలో ఎవరన్నా కొద్దిగా ఇబ్బంది పడడం, పెద్దోళ్ళు కొద్దిగా ఉంటారు కదా వయసు అయిపోయిన వాళ్ళు, అటువంటి వాళ్ళు ఎవరన్నా ఇబ్బంది పడుతున్నారమ్మా? ఇబ్బంది ఏం లేదు, కానీ పని 7:30 వచ్చాం, 10 దాని చేసిపోతాను. ఎక్కడ పైన గుట్టల్లో ఏమన్నా పనులు పెట్టడం? గుట్టల్లో గిట్టల్లో ఏం లేదు సార్, కాలువలే వల్ని కాలువలే చేస్తాను. అది ఆ పని చేయాలి ఈ పని చేయాల్సిందే అని ఇబ్బంది పెట్టారు? ఏం లేదు సార్, అలాంటిది ఏం లేదు. ఆ పని ఈ పని చేయాలని ఇబ్బంది పెట్టాల్సినది ఏం లేదు. ఈ కర్రు పని మాత్రం కాలువలే చేస్తా ఉన్నాం, పోతాను 3 వారాలు అయింది, కానీ మాకు డబ్బులు మాత్రం అందలేదు సార్.